हाय अंडी, अंदर की नमस्कारम। श्रीराम नवमी रोजु सीता रामुलकी पूज चेयडानिकी कावल्सिन पूजा सामग्री एंटी, अलागे श्रीराम नवमी रोजुन पूजलो तप्पकुंडा पेट्टाल्सिनवि एमिटी अने विषयालन्निंटि गुरिंची इप्पुडु मनं विवरंगा तेलुसुकुंदां। फ्रेंड्स, मीरु मा चानल नि कोत्तगा चूस्तुन्नट्लयिते मा चानल नि सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल ऐकान् नि क्लिक चेयंडि। మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు। ఈ రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవమును కూడా మనం జరుపుకుంటాము। శ్రీరామ నవమి రోజున పూజకి కావాల్సిన పూజా సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి। ఇలా పూజకి ముందే పూజా స్థలంలో అన్నింటిని ఒకే దగ్గర పెట్టుకొని పూజను స్టార్ట్ చేయాలి। పూజను మొదలుపెట్టిన తర్వాత పూజా స్థలం నుండి లేవకూడదండి। కాబట్టి పూజా సామాగ్రిని అన్నింటిని పక్కన పెట్టుకొని ప్రశాంతంగా మనసును దైవారాధన మీద లగ్నం చేసి పూజను చేయాలి। మరి శ్రీరామ నవమి పూజకి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం। సీతారామ లక్ష్మణుడు ఆంజనేయుడు కలిసి ఉన్న ఫోటోని మీకు వీలైతే విగ్రహాలను కూడా తెచ్చుకోండి। పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, దీపారాధన కుందులు, అయితే కంచు దీపారాధన కుందులతోనే శ్రీరామ నవమి రోజున దీపారాధన చేయాలండి। తర్వాత మంగళహారతి ప్లేట్, కలుషం ఏర్పాటు చేసుకోవడానికి కలుషపు చెంబు, ఆచమనం చేయడానికి ఆచమనీయ పాత్ర, హారతి ఇవ్వడానికి హారతి ప్లేటు, కర్పూరం బిల్లలు, గంట, అగ్గిపెట్టె, దీపారాధన చేయడానికి ఏకహారతి, దీపం వెలిగించడానికి కొబ్బరి నూనె, వత్తులు, దేవుడికి సమర్పించడానికి వస్త్రము, పూజ చేయడానికి విడి పువ్వులు, దేవుడికి సమర్పించడానికి పువ్వుల దండలు, మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోనే పూజ చేయండి। తాంబూలం సమర్పించడానికి కమలాపాకులు, పోకలు, వక్కలు, కొబ్బరికాయ, మామిడాకులు, గుమ్మానికి తోరణం కట్టడానికి కలశంలో పెట్టుకోవడానికి, తర్వాత తులసి దళాలు। శ్రీరాముడికి తులసి అంటే చాలా ఇష్టమండి। మీకు వీలైతే ఆ రోజు తులసి ఆకుతో శ్రీరాముడిని పూజించండి। తరువాత బిల్వదళాలు। సీతాదేవికి బిల్వదళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి సీతాదేవిని బిల్వదళాలతో పూజించండి। ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది। తరువాత తమలపాకులు। ఆంజనేయునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి శ్రీరామ నవమి రోజున తమలపాకు మీద శ్రీరామ అని రాసి సీతారాముల ఫోటో ముందు పెట్టండి। ఇలా చేస్తే మీకు విజయం లభిస్తుంది। ఇక నైవేద్యం విషయానికి వస్తే పానకం, వడపప్పు, చలమిడి, మనందరికీ తెలుసు స్వామివారికి పానకం, వడపప్పు, చలమిడి అంటే చాలా ఇష్టమని। ఏ ఇంటిలో అయితే ఆ రోజు పానకాన్ని ప్రసాదంగా సమర్పించి స్వీకరిస్తారో వారికి ఆ సంవత్సరం మొత్తం ఎలాంటి గండాలు రాకుండా శ్రీరాముడు కాపాడుతాడండి। ఇవే అండి శ్రీరామ నవమి రోజున సీతారాముల పూజకి కావాల్సిన పూజా సామాగ్రి। ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రీరామ నవమి రోజున సీతారాముల పూజకి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకున్నారు కదా। ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్।